हेलो एवरीवन अंदर नमस्कार वेलकम बैक टू माय चैनल प्रश्ने व्लॉग्स सिंपल गा टेस्टी गा पनीर करी चेसी चूपिंचबोतुन्नानु चाला बागुंटुंदी राइस रोटी नान एदैना सरे तप्पकुंडा ईसारी ई विधंगा ट्राई चेसेयंडी मुंदुगा स्टव पैन ओक पैन पेट्टुकोनी रेंडु एंडुमिर्ची ओक चिन्न दाल्चिन चेक्क ग्रीन इलाची ओक रेंडु नालुगैदु लवंगालु कोद्दिगा मिरियालु रेंडु टेबल स्पून वरकु धनियालु ओक टेबल स्पून जीलकर्र अलागे ओक चिन्न बिर्यानी आकु कूडा वेसुकोनी लो फ्लेम लो पेट्टुकोनी बागा फ्राई चेसुकोंडी तर्वात पूर्तिगा चल्लरेक मेत्तगा ग्रैंड चेसुकोंडी दींट्लोने నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసి ఫ్రై చేసుకోండి నా దగ్గర ఆల్్రెడీ జీడిపప్పు పొడి ఉంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి బేసన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోండి బేసన్ ఫ్లోర్ అలాగే ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బీట్ చేసి పెట్టుకున్న పెరుగు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను దాదాపు ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ ముక్కలు తీసుకుంటున్నాను ఈ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కోట్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోండి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి అలాగే 3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసినవి కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోండి దీంట్లోనొక బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేను కరివేపాకు లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు టొమాటోలు ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి టొమాటోల్లో ఉండే నీరంతా ఇగిరిపోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లోనే బేసన్ ఫ్లోర్ ఫ్రై చేసి పెట్టుకున్న బేసన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బీట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి నూనె పైకి తేలేంత వరకు కూడా బాగా మగ్గాలి తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు క్రష్ చేసి పెట్టుకున్న కసూరీ మేతి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అడుగు అంటుకోకుండా ఉంటుంది అప్పుడు మొత్తాన్ని కలుపుకున్నాక మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి సరిపోతుంది చూసారు కదా నూనది పైకి తేలి పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది పన్నీర్ కర్రీ కూడా మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా రెసిపీని ఫాలో అయిపోండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో